ప్రకాశం జిల్లా పాకల సముద్ర తీరంలో వినాయక నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సందర్భంగా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. విగ్రహ నిమజ్జనానికి ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విధమైన వాళ్ళు కాదు. అట్లాగే దీనికి సంబంధించి మాకు సంబంధించి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఉన్నాడు వెంకట్రావు అని చెప్పని, ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చేసరికి ఇక్కడ విలేజ్లో వచ్చేసరికి ఈతగాళ్ళని అంటే కుర్రోళ్ళని వాలంటీర్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. మాకు సంబంధించి లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ ఉన్నవి. దీనివల్ల ఎక్కువ మందిని కూడా మేము ఒక లోపల 4-5 మునిగిపోతున్నా కూడా మా వాళ్ళు కాపాడటానికి అవకాశం ఉంది. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ బందోబస్తు ఈ విధంగా నిర్వహించడం జరిగింది. మేము 6 గంటల నుంచి సాయంత్రం వచ్చేసరికి 7 గంటల దాకా బొమ్మల నిమజ్జనం అవుతూ ఉంటుంది. కొన్ని వచ్చేసరికి కొందరు రాత్రికి బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ 6:00 కల్లా నిమజ్జనం చేస్తూ ఉంటారు. అందువల్ల వచ్చరికి మేము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా అవైలబిలిటీలో ఉంటారు. హోమ్ గార్డ్స్ ప్లస్ గజ ఈత గార్డులు, కొంతమంది వాలంటీర్స్ అన్నమాట, మాకు సంబంధించిన వాళ్ళు పల్లెకారులు, వీళ్ళు వచ్చేసరికి అలర్ట్గా ఉంటారు. ఏ అంటూ వండించడం జరగకుండా ఈ 10 రోజులు జాగ్రత్తగా మనుషులు ప్రాణాలని, నెక్స్ట్ వచ్చేసరికి మన సింగనాయకొండ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ వాళ్ళకు సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మైక్రో అనౌన్స్ చేయటం, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పని, వీటిని గురించి ఇట్లాగా ఏమి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది ఎస్పీ గారు.